ఇన్ లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగానే సృష్టించుకోగలుగుతారు. పక్కన ఉన్నటువంటి భజన పొరల వల్ల ఎప్పటికైనా కానీ మీకు ఇబ్బంది. అలాంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. అదేవిధంగా వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లోనూ ముఖ్యమైనటువంటి రహస్యమైనటువంటి అంశాల గురించి చర్చిస్తున్నప్పుడు బయట వాళ్ళని మనవాళ్ళని అనుకొని అనుమతిస్తారు, అందువల్ల నష్టపోయే అవకాశం ఉంది. మీ ప్రణాళిక, మీ వ్యూహం ఏదైతే ఉందో అది బయట వాళ్ళకి ముందుగానే తెలిసిపోయే పరిస్థితి, ప్రమాదం నెలకొని ఉంది. ప్రతి విషయాన్ని లైట్గా తీసుకోవడం, పట్టించుకోకపోవటం, వాళ్ళంతా వీడంతా నేనే గొప్పవాడిని, నా ముందు వాళ్ళ బతికేస్తా, నేను చేస్తేనే కదా వాళ్ళు ఆ విధంగా ఉంది, నేను ఎంగులు వెతుకులేస్తేనే వాళ్ళు బతికారు, నేను ఎడ చేతితో సంతకం పెడితేనే వాడికి ఉద్యోగం వచ్చింది, నేను కుడి చేతితోటి సైగ చేస్తేనే వాడి పెళ్ళయింది, ఇవన్నీ చెప్తారు. మీరు ఎదుటి వాళ్ళకి సహాయం చేసిన మాట వాస్తవం, మీరు భిక్ష పెట్టడం వల్లే వాళ్ళు గొప్పవాళ్ళైన మాట వాస్తవం, అందులో మీరేవి అబద్ధం చెప్పట్ల. కానీ ఏంటంటే ఈయన దగ్గర మనం సహాయం తీసుకోవాల్సినటువంటి రోజు ఒకనాడు జరిగింది కదా అనేటటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి మీరు చేసిన సహాయం ఏదైతే ఉందో దాని గురించి ఎందుకు సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అని చెప్పి వాళ్ళు బాధపడతారు, మీ మీద ప్రతీకారం తీసుకోవాలని చూస్తారు, మీకంటే పదాకులు పైకి పెరగాలని చూస్తారు. ఆ ఆలోచన విధానాన్ని గమనించండి, జాగ్రత్త పడండి. ఇదే విధంగా వెళ్తే వాళ్ళ వ్యూహం మీకు అర్థం కాదు. నీళ్ళల్లో టూ వీలర్ వెహికల్ నడిపినట్టే. కనుక ఎవరిని తక్కువగా అంచనా వేయద్దు. లోకంలో సహాయం పొంది విశ్వాసపాత్రులుగా ఉండేవాళ్ళు ధర్మదేవత కుట్టుపట్టడం వల్ల ఆ సంఖ్య చాలా తగ్గిపోయింది. ఎవరితోటి విరోధం రాదు. ఎవరికైతే మనం సహాయం చేశామో, ఎవరి కోసం అయితే మనం కష్టపడ్డామో, ఎవరి కోసం అయితే మనం పలుకుబడి ఉపయోగించామో, ఎవరైతే బాగుండాలని మనం మనోవాక్కాయ కర్మణం కోరుకున్నామో వాళ్ళొక్కళ్ళే మన మీద శత్రుత్వం వహిస్తారు. కానీ మన ద్వారా ఏ సహాయము పొందని వాళ్ళు మాత్రం మన జోలు రారు, అసలు మనం పట్టించుకోరు. వాళ్ళు మన ద్వారా ప్రయోజనాలు పొందిన వాళ్ళు మాత్రం వీడు కాటికి ఎప్పుడెత్తాడని చెప్పని కూడా ఎదురు చూస్తారు. అందులో మీకేమీ అనుమానం లేదు. అందుకే పిల్లలిచ్చి విరోధం, డబ్బులిచ్చి విరోధం అన్నారు పెద్దలు. ఇలాంటి సమాజంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచితే మంచి ఫలితాలు మీకు బాగుంటాయి, మిమ్మల్ని నమ్ముకున్న చాలామందికి బాగుంటాయి. మీరు తప్పు చేస్తే, మీరు కింద పడిపోతే మీతో పాటు 100 మంది కింద పడిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.